पिता पुत्र पवित्र आत्मनाम आमेन। पदमूडव तारीख नवंबर ने रुप इरव संवि मोदी पटना सोलोमोन ज्ञान ग्रंथम पद्धव अध्याय पदनालो वचन पदहारो वचन वरकू मरी पन्मदो अध्याय आरो वचन तुमदो वचन वरकूनाट भक्ति कीर्तन नूट ऐदव कीर्तन तस्कन बड़ी लूकस् वार्ता पद्धव अध्याय वचन एमदो वचन वरकूनाट ध्यानांश रेम बावल तनक मोरपेको तन प्रजक देवड़ याकूर्च उ मरी या ग्रंथाल ध्यान दैगल देवड़ मल आह्वास्तू वाक्य प्रकार निरंतर अलसीपोक प्रार्थ्चमनी सुवारत येसु क्रीस्तु तन शिष्यु आह्वास्तूना यड़ते प्रार्थ्चन एला अमन ध्यान अपोस्तल कार्य अध्याय पद्नालुगो वचन मेड़गदिलो वारंदरू चेकूरी शिष्यु मरिय तल्ली मर को मंदिर स्त्री तो नूट इरव मंदी मेड़गद उड़ते प्रार्थ्चन वाल वो पवित्रात्म शक्ति पुद्को पवित्रात्म शक्ति पंद्रमे का वो निशला लोक अच्छु वरक वारी वे सुवारत बोध वाक्य सू అయితే నిరంతరం ప్రార్థించడం ఎలాగని ప్రభు ఒక వితంతువును ఉదాహరణగా మనకి సువార్త పట్టణంలో చూపిస్తూ ఉన్నారు. ఈ వితంతువు శత్రువు యొక్క బెడదను భరించలేక న్యాయవాది దగ్గరికి వెళ్తుంది. అయ్యా మరి నేను అనేక బాధలు పడుతున్నాను, నేను హింసించబడుతున్నాను, నన్ను కష్టపెడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు న్యాయం చేకూర్చమని న్యాయవాది దగ్గరికి వెళ్తూ ఉంది. ఆ న్యాయవాది వితంతువు యొక్క మాటను పెడచెవిన పెట్టడం వల్ల ఆ వితంతు వదలకుండా మళ్ళీ 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 వెళ్ళటం వల్ల ఆ న్యాయవాది తనలో తాను అనుకుంటూ ఉంటాడు, నేను దేవునికి భయపడను, ఈ మనుషులకి భయపడను, నేను ఎవరికి భయపడను, కానీ ఈ యొక్క వితంతువు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఏదో విధంగా ఈ యొక్క వీరుగడను నేను పోగొట్టుకోవాలని చెప్పేసి న్యాయం చేస్తానని తనలో తాను అనుకుంటూ ఆ వితంతువుకి న్యాయం చేయటం జరిగింది. మరి ఈ న్యాయం నిజతేగా ప్రార్థించటం అనేది దానివల్ల మనం పొందేటువంటి గొప్ప అద్భుత కార్యం ఏమిటి అంటే ఆత్మదేవుడు మనలోకి వేంచేసి వస్తాడు. ఆత్మదేవుడు మనలోకి వేంచేసి రావటం వల్ల మనం దేవునికి మొరపెట్టి ప్రార్థించిన ప్రతి పని కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో ఐగుప్తు దేశంలో దేవునికి మొరపెట్టడం వల్ల వారి మొర దేవుని యొక్క చెవుల్లో పడిందంట. వారి మొరను వారి అంగలార్పులను నేను చూశాను, నేను విన్నాను అని దేవుడు మరి నిర్గమకాండంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం, చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో జ్ఞాన గ్రంథం 19:7 ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వారు తమ శిబిరం మీద మేఘము క్రమ్మియుండుట గాంచిరి, పూర్వము జలము ఆవరించి ఉన్న చోట ఇప్పుడు పొడి నెల కనిపించను, అల్లలు పొంగి పొరలేడు తావున ఇప్పుడు గడ్డి మైదానం చూపెట్టను, కనుక వారు రిల్లు సముద్రము సునాయాసముగా దాటిరి. మరి ఇదే వాక్యాన్ని ఇదే భావన కలిగినటువంటి వాక్యాన్ని 105వ కీర్తనలో మనం చదువుకుంటూ ఉన్నాం. 105వ కీర్తన 37వ అధ్యాయం. అటు తర్వాత అతడు తన ప్రజలను తోడ్కొని పోయెను. నిర్గమకాండం 14:29 మరి ఈ యొక్క భావం ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. కానీ ఇజ్రాయేలీలు మాత్రం సముద్రంలో పొడినేల మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడి వైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచినది. మరి ఈ యొక్క మూడు వాక్యాలు మూడు గ్రంథాల నుంచి తీసుకొనబడింది. ఈ మూడు గ్రంథాల్లో ఒకే భావాన్ని తెలియజేస్తూ ఉంది. మరి ఎందుకు ఒకసారి ఈ యొక్క వాక్యం ఒకే భావం కలిగినటువంటి మూడు వేరువేరు గ్రంథాలు వేరు వేరు కాలాల్లో వ్రాయబడింది అంటే బైబిల్కు
మనం ఎనలేనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలి, ఎనలేనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, భక్తిని కలిగి ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు భక్తితో ధ్యానించాలి. ఎందుకనగా బైబిల్ ఒకరోజు కానీ, ఒక సంవత్సరం, ఒక శతాబ్దంలో రాయబడిన బైబిల్ కాదు. ఇది దేవుడే తన పవిత్రాత్మ శక్తితో తన బిడ్డలను ప్రేరేపించి వాక్యాన్ని రాపించినటువంటి ఈ యొక్క బైబిల్ వాక్యాలు. మరి నిర్గమకాండంలో జరిగినటువంటి మనం ఈ యొక్క వాక్యం ఎప్పుడు రాయబడింది అంటే, క్రీస్తు పూర్వం 17వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం లోపల వ్రాయబడి ఉందని మనం బైబిల్ ముందు పరిచయంలో చదువుకుంటూ ఉన్నాం. కొత్త బైబిల్లో అది రాయబడి ఉంది. మరి కీర్తన గ్రంథం ఎప్పుడు రాయబడి ఉందంటే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి 2వ శతాబ్దం ఈ లోపు ఆ యొక్క కీర్తనలను గ్రహించి ఒక గ్రంథంగా తయారు చేశారని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. మరి సొలొమోన్ గ్రంథం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం వరకు వ్రాయబడిందని ఆ పరిచయ వాక్యాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి 1 సంవత్సరంగా 100 సంవత్సరాలుగా దశాబ్దాల యొక్క తేడా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం మారలేదు, దేవుని యొక్క భావం మారలేదు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు తరతరాలుగా యుగయుగాలుగా చదువుకుంటూనే ఉన్నాం, ధ్యానిస్తూనే ఉన్నాం. అంటే ప్రభు భూమి ఆకాశాలు గతించినాను, నా వాక్యం గతించదు, నా వాక్యం మారదు. నేనే ఆల్ఫయు ఒమేగయు, నేనే ఆదియు అంతమనే దేవుని యొక్క వాక్యాలు తరతరాలుగా చదువుకుంటూనే ఉన్నాం. దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తూనే ఉన్నాం. మరి క్రీస్తు పూర్వం 17వ శతాబ్దంలో జరిగినటువంటి కార్యాన్ని ఈనాడు 2021వ సంవత్సరం క్రీస్తు శకంలో చదువుకుని అదే వాక్యాన్ని, అదే యొక్క అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉన్నా అంటే అదే మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం. ప్రైజ్ ద లార్డ్. మరి ఇలాంటి గొప్ప గొప్ప వాక్యాలు, గొప్ప గొప్ప అనుభవాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయండి. బైబిల్ చదువుతాం వల్ల దేవుని మీద అత్యంతమైనటువంటి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. దేవుడి మీద ప్రేమ పెరిగినప్పుడు ఈ లోకం ఒక గడ్డిపూసిలా కనిపిస్తూ ఉంటుంది. ఈ లోక ఆస్తులు ఒక చెత్తలాగా కనిపిస్తూ ఉంటాయని పునీత పౌలు గారు తన ఆయన యొక్క లేఖల్లో వ్రాసి ఉన్నారు. మరి నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు అని ఆయన గంట పదంగా చెప్పగలిగాడంటే ఈ వాక్యాన్ని చదివారు, ధ్యానించారు, పఠించారు, బోధించారు. అందుకే దేవుని వాక్యానికి ఘనమైన ఘనతను, విలువను ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈనాటి 105వ కీర్తన గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉంది. ప్రభువుకు కృతజ్ఞత తెలపండి, ఆయన మహాకార్యములను ఉగ్గడించండి, ఆయన అద్భుత కార్యములను ఇతర జాతులకు వెల్లడించండి, ఆయనను కీర్తించండి. ఆయన పవిత్రమైనటువంటి దేవుడు. దేవునికి నీవు చెందినవాడవని గర్వపడు. నాకు ఈ వాక్యం చాలా నచ్చింది. నీవు దేవునికి చెందిన దానివని గర్వపడని వాక్యం నాతో పలుకుతున్నట్లు నాకు ఆ వాక్యం అనుభవం, మంచి అనుభవాన్ని ఇచ్చింది. ప్రభువును వెతకండి, ప్రభు బలమును వెతకండి, నిరంతరం ఆయనను పూజించండి. ఆయన నిబంధనలను మరచేవాడు కాదు, ఆయన వాగ్దానాలను నిరంతరం నిలుపుకొనును. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రభు మనకు ఒక వాక్యాన్ని వాగ్దానం చేశారంటే అది జరుగుతుంది. ఎడతెగక ప్రార్థించమన్నాడు, ప్రార్థించి వారు పవిత్ర ఆత్మను పొందుకున్నారు. నిరంతరం ప్రార్థించమంటున్నారు, మనకి కావలసిన సంగతులను, పనులను మనకు జరుగుతాయి. మన జీవితాల్లో కళ్ళు తెరిచి విశ్వాసంతో చూడాలి కానీ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు రోజు ప్రభు పదే పదే చేస్తూనే ఉన్నారు, చేస్తారు, చేస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు చేయక ఇంకెవరు చేస్తారండి అని ఒక మాటలో
తెలిచేస్తూ ఉంటాం. ఇంకా అద్భుత కార్యాలు జరగాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలంట. ఒక చిన్న స్టోరీ ద్వారా నేను ఆ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఒక గ్రామంలో ఒక వితంతువు కుమారుడు ఉన్నాడంట. మరి ఆమె ఎంతో పేదరాలైనప్పటికీ కష్టించి పనిచేసి బిడ్డను పోషిస్తూ ఉంది. మరి ఈ యొక్క కరోనా సమయంలో మరి ఇటువంటి అంటురోగాలు అనేక కరువు వచ్చినప్పుడు మరి ఎంతో ఇబ్బంది పడుతూ ఉండాలి. ఆ తల్లికి ఇంట్లో ఖర్చులన్నీ అయిపోయినాయి, పనులా లేవు. మరి బిడ్డను పోషించుకోవాలి, తను పోషింపబడాలి. ఆమె నానాటికి కావాల్సిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి అనే పరలోక ప్రార్థన బాగా విశ్వసించేటువంటి తల్లి, విశ్వాసంతో జీవించేటువంటి తల్లి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరికును. మత్తయి సువార్త 7:7 ఈ యొక్క వాక్యాన్ని ఆ తల్లి బాగా విశ్వసించింది. దేవుడు అంటే పిచ్చి ప్రేమ. మరి ఆ తల్లి అనుకుంటుంది, ప్రభా నా కుటుంబంలో నేను తినడానికి లేదు, ఈరోజు నా బిడ్డను పోషించుకోవడానికి నాకు లేదు, నువ్వు అడగమన్నావు కదా అడుగుతూ ఉన్నాను. ఇదిగో ఈ యొక్క పేపర్ మీద నాకు ఈ నెలకు కావలసిన వస్తువులన్నీ నేను రాస్తున్నాను తండ్రి, ఇవన్నీ నాకు దయచేయవాని ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి మరి కొట్టు దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి పేపర్ ఇచ్చి అయ్యా మరి ఈ పేపర్లు వస్తువులు ఏవేవి ఉన్నాయో వాటిని ఈ పేపర్ని తూచి ఈ యొక్క సిటీలో ఏమున్నాయి అవన్నీ ఇవ్వమని చెప్పిందంట. ఆ కొట్టు యజమాని హేళన చేశాడంట. పేపర్ ఏంటి, దాని బరువేంటి, నీ వస్తువులేంటి అని హేళన చేసినప్పటికీ, అయ్యా మీరు దయచేసి నేను చెప్పిన విషయం చేయండి అని అన్నప్పుడు ఆ పేపర్ ఒక సైడు మరి వస్తువులు ఒక సైడు తూయటం మొదలుపెట్టాడంట. మరి ఆ పేపర్లో ఉన్న వస్తువులన్నీ పెట్టేంత వరకు కూడా అది సరిగా తూగటం లేదు. అది చూసినటువంటి ఆ యొక్క కొట్టు యజమాని, షాపు యజమాని ఆశ్చర్యపోయాడంట. ఆ తల్లి విశ్వాసంతో ప్రార్థించింది, ఆమెకు కావలసిన నానాటి అన్నం జరి ఇవ్వబడింది. అదేవిధంగా ప్రజలారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టుకున్నారంట ప్రభుకి. అంగలార్పులు నేను విన్నానని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే నేను ఆకాశం నుంచి భూమికి దిగాను వారికి సహాయం చేయటానికి. మోషే రా, నిన్ను నేను నాయకుని ఏర్పాటు చేస్తున్నానని మోషేను కిందకు తీసుకువచ్చి రా నాయకునిగా చేసి ఆ నాయకుని ద్వారా వారిని రెల్లి సముద్రంలో నడిపించాడు. అప్పుడు వారికి నీరే కనిపించింది, అక్కడ నీరే ఉందని తెలిసింది, కానీ నేల కూడా ఉందన్న విషయం మనకైనా ఆ ప్రజలకైనా అంత చిక్కినటువంటి విషయం. అంత లోతైనటువంటి సముద్రంలో నేల ఉందా అనే ఒక డౌట్ మనకి రావచ్చు. మరి అప్పటి వరకు నేల ఉన్నటువంటి, నీరు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని చూశారు, కానీ మరి పొడి నేల ఉండటం ఒక గొప్ప విషయం. ఆ పొడి నీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మరి ఆ నీరు రెండు ప్రక్కల నీరు గోడలుగా అలా నిలిచిపోయిందంటండి. మన క్రైస్తవ విశ్వాసాన్ని పెంచుకోవటానికి ఇది ఒక గొప్ప అద్భుతమని మనం ధ్యానించాలి. ఆ రెండు ప్రక్కల నీరు అలా ఆగిపోవటం వల్ల రాత్రంతా కూడా ఆ ప్రజలు నడిచి వెళ్ళారు. ఆ గొప్ప కార్యాన్ని చూసి ధన్యులయ్యారు. ఈనాటి మా ఈ పట్టణాలు ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలో కూడా అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ అద్భుతాలను తలంచుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడం, మనలను మన కుటుంబాలను ప్రభు దీవించి ఆశ్రయించి కాపాడునగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.